జిల్లా శ్రీకాళహస్తి మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీ మంత్రి కొడాలి నాని హిందూ ఆచార వ్యవహారాల మీద దేవుళ్ల మీద ఆలయాలకు సంబంధించిన ఆస్తుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేయాలని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో ధర్నా నిర్వహించారు. राष्ट्र प्रभुत्व मंत्रिवर्ग राष्ट्र मंत्रिवर्ग मंत्रिवर्ग हिंदू मनोभावाल दबाली मनोभावाल दबती रीत प्रवर्ती కొడాలి నాని మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మాటలే. ఆయన మీడియా ముందు మాట్లాడలేక ఆయన మాట్లాడుకుంటా ఆ యొక్క మద అహంకారం పట్టేటువంటి వ్యక్తి కొడాలి నాని. ఎందుకంటే అతను వేరే వ్యక్తుల్ని వేరే పార్టీలు విమర్శించాడు నీచాతి నీచంగా. లాస్ట్ కి అతను దేవతా మూర్తుల్ని ఆంజనేయ స్వామి చెయ్యి ఇరగొడితే ఏమి, దుర్గగుళ్ళలో రథాల మీద విగ్రహాలు చోరీ చేస్తే ఏమి, వెండి విగ్రహాలు అదే విధంగా అంతర్వేదుల రథాన్ని తగలబెడితే ఏమి, ఏదే తిరుమల దేవస్థానానికి ఏ మతస్థుడు పోతే ఏమి అంటే, తిరుమల దేవాలయము ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం, ఒక ఆధ్యాత్మిక దేవాలయం, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, ఒక చట్టం ఉంటుంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా బ్రిటిష్ వారు పాలించినప్పుడు కూడా బ్రిటిష్ వారే సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళేవారు. మరి ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించి అబ్దుల్ కలాం గారి రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఆయన తిరుమల దర్శనానికి వస్తే ఆయనే పిలిచి ఇక్కడ ఒక ఆచారం ఉంది, హిందూ కానటువంటి వ్యక్తి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి లోనికి వెళ్ళాలని చెప్పి అక్కడున్న దేవాలయ పెద్దలందరూ కూడా వద్దు సార్ అంటే కూడా అనుకుంటా. మరి అలాంటి అబ్దుల్ కలాం లాంటి వారు ఈ దేశానికి రాష్ట్రపతి, ప్రపంచంలోనే ఆదర్శప్రాయుడైనటువంటి అబ్దుల్ కలాం గారే సంతకం పెట్టిపోతే మీరెవరు మాట్లాడేదానికి, మీరెందుకు విమర్శలు చేస్తున్నారు దేవుళ్ళని? మీరు మంత్రిగానే కాదు ఒక శాసనసభ్యుడిగా కూడా అతను అనర్హుడు, అతని శాసనసభకు వెళ్లేదానికి కూడా అనర్హుడు. ఎందుకంటే అతని అహంకారం మదహంకారం పెరిగిపోయింది. అట్లాంటి వ్యక్తిని ఈ యొక్క మంత్రివర్గం నుంచే కాదు శాసనసభ్యత్వం రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాలతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కొడాలి నాని మీద చర్య తీసుకోండి, అతన్ని అరెస్ట్ చేయండి. ఆ పిచ్చి పట్టినటువంటి పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని, పిచ్చి కుక్కలాగా మురుగుతున్నటువంటి వ్యక్తిని ముందు సస్పెండ్ చేయండి మంత్రివర్గం నుంచి.